అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. ఎండేంజర్ స్పీసీస్లో ఉన్న కోఆలాస్ని చూస్తాం. అయితే కోఆలాస్ అంతగా తెలిసిన జీవులు కాదు. ఇవి ఆస్ట్రేలియాకి చెందిన జంతువు. వీటి గురించి మనం ఎక్కువగా తెలుసుకొని లేకపోవచ్చు. చాలామందికి వీటి గురించి అసలు తెలియనే తెలియదు. అయితే కోఆలాస్ బేర్స్ కావు, కానీ వీటి లుక్స్ మరియు వీళ్ళు క్యూ టెడీ బేర్స్ లాగా మనకి అనిపిస్తుంటాయి. ఇవి మాస్టర్పియన్స్. క్యాంగ్రూస్ లాగా వీటికి బాస్కెట్ అనేది ఉంటుంది, కాకపోతే క్యాంగ్రూ బాస్కెట్ పైకి ఉంటుంది, కానీ కోఆలాస్ యొక్క బాస్కెట్ అనేది కాస్త కిందకు ఉంటుంది. ఇవి క్యాంగ్రూస్ లాగే అన్డెవలప్డ్ బేబీస్ని ఇస్తుంటుంటాయి. వాటి యొక్క పౌచెస్లో ఈ బేబీ కోఆలాస్ అనేవి 6 నెలల వరకు ఉంటాయి. ఈ బేబీ కోఆలాస్ని జోయీస్ అంటారు. ఈ జోయీస్ అవి చిన్నపిల్లలకి వాళ్ళ పౌచ్ నుంచి అవి ఒక కెమికల్ సబ్స్టెన్స్ని సీక్రెట్ చేస్తుంటాయి. ఇవి జోయీస్ బాడీస్కి వాటి తినే డైజెషన్లో సహకరిస్తుంటాయి. వీటికి 6 వేళ్ళు. అంతేకాకుండా ఈ కోఆలాస్ అనేవి పాయిజనస్ ఆకుల్ని తింటుంటాయి. ఏ జీవులు ఈ పాయిజనస్ ఆకుల్ని తినవు, కానీ ఈ కోఆలాస్ మాత్రం యూకలిప్టస్ ట్రీస్ యొక్క ఆకుల్ని తింటుంటాయి. అయితే ఈ యూకలిప్టస్ ట్రీస్ 650 స్పీసీస్ ఈ యూకలిప్టస్ ట్రీస్లో ఆస్ట్రేలియాలో నివసిస్తుంటాయి. అయితే అందులో ఇవి 30% వాటిని మాత్రమే తింటుంటాయి. ఈ ఆకుల్లో 50% నీరు, 18% ఫైబర్, 13% కిన్సెస్, 18% వేరేవి ఉంటూ ఉంటాయి. ఈ కోఆలాస్ యొక్క స్పెషల్ డైజెస్టివ్ సిస్టంలో ఈ ఫర్మెంటేషన్ అనేది అవుతూ ఇవి నిద్రిస్తుంటాయి. అయితే ఇవి వాటి యొక్క జీవితంలో 22 గంటలు రోజులో నివసిస్తుంటాయి. కోర్సియం అనే ఒక స్పెషల్ డైజెస్టివ్ సిస్టమ్ వీటి యొక్క ఫర్మెంటేషన్ని చేయడానికి సహకరిస్తుంటుంది. ఇవి రోజులో 22 గంటలు మాత్రం నిద్రించడానికి మాత్రమే వాటి యొక్క పనిగా పెట్టుకుంటాయి. తన 10% సమయంలో తినడానికి మాత్రమే గడుపుతాయి, మిగిలిన 90% సమయం నిద్రించడానికి గడుపుతుంటాయి. ఇవి ఎండేంజర్ స్పీసీస్గా మారడానికి ముఖ్య కారణం ఆస్ట్రేలియాలో వేడికి జరిగే వైల్డ్ ఫైర్స్, అంతేకాకుండా అర్బనైజేషన్. వీటితో పాటు వీటికి వచ్చే డిసీజెస్, కుక్కలు వీటిని అటాక్ చేయడం, వెహికల్స్ గుద్దేయడం, ఇలా జరగడంతో కోఆలాస్ ఎండేంజర్ స్పీసీస్ కింద మారాయి. ఇవి 90% వాటి యొక్క సమయాన్ని నిద్రించడానికి, మిగిలిన సమయాన్ని తినడానికి చేయడంతో ఇవి చాలా అరుదుగానే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఇవి ఆస్ట్రేలియాలో ఎండేంజర్డ్ స్పీసీస్ కింద పరిగణించబడ్డాయి. ఇలాంటి ఎండేంజర్డ్ స్పీసీస్ మన ప్రపంచంలో చాలా ఉన్నాయి, కానీ కోఆలాస్కి ఆస్ట్రేలియా ప్రత్యేక స్థానం ఎండేంజర్డ్ స్పీసీస్ లిస్ట్లో ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మరకండి. మీరు కానీ కోఆలాస్ గురించి వినుంటే, ఎప్పుడైనా వీటిని చూసినట్టయితే మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.